నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి చెరువు కట్టపై చిల్లకరను అక్రమంగా తరలించడాన్ని పంచాయతీ అధికారులు అడ్డుకున్నారు. పట్టపగలు ట్రాక్టర్కు లోడ్ చేస్తున్న విషయం తెలుసుకున్న ఈవోపీఆర్డీ మహేశ్వరి, పంచాయతీ కార్యదర్శి గీతలు అక్కడకు చేరుకుని వారిని మంతలించారు. వివాదంలో ఉండగా ఎవరిని అడిగి కర్రను తరలిస్తున్నట్లు వారిని ప్రశ్నించారు. కొంతమేర కర్ర లోడ్ చేయగా అక్కడే అన్లోడ్ చేయించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత రవీంద్రనాథ్, పంచాయతీ వార్డు సభ్యుడు మార్కండేయులు అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. చెరువుకు సంబంధించిన కలపకు వేలం నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు. మంగళవారం రాత్రి ఒక ట్రాక్టర్ కర్ర తరలించారని, అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తగ్గొగ్గితే సహించేది లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ను కలుస్తామని చెప్పారు. ఏంది ఆయన మాట్లాడేది? ఇప్పుడు మాట్లాడమని అనుకో, మేడం వాళ్ళు వచ్చారు, చేయండి, ఎత్తండి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, పనిచేసి సెక్రటరీ ఎత్తండి, తీరా ఫోటోలు తీరా, మొత్తం ఉన్న వాళ్ళ వీడియో కొడుతు తమాషాలు చెప్తా. ఏ రాజు కింద దిగు. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.